ఫ్రెండ్స్ టుడేస్ అవర్ టాపిక్ ఈజ్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫై నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అంటే ఆంప్లిఫైర్ సర్క్యూట్స్కి ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి టూ ఇన్పుట్స్ ఉంటాయి ఏంటివవి ఇన్వర్టింగ్ టర్నల్ నాన్ ఇన్వర్టింగ్ టర్నల్ అవుట్పుట్ అనేది కామన్ ఇన్వర్టింగ్ టెర్నల్ని గ్రౌండ్ చేసి నాన్ ఇన్వర్టింగ్ టర్నల్కి కరెంట్ని పాస్ చేసి అది వోల్టేజ్ని పాస్ చేసి అవుట్పుట్ని ఫైండ్ అవుట్ చేస్తే అది నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అవుతుంది ఇది నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ ఫ్రెండ్స్ ఈ సర్క్యూట్ డయాగ్రామ్స్లో ఇది ఇన్వర్టింగ్ టెర్మినల్ ఇది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అనమాట ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఎటువంటి వోల్టేజ్ ఏమైనా పాస్ చేసామా లేదు కదా ఇన్వర్టింగ్ టెర్మినల్ని గ్రౌండ్ చేసాం అంటే బీవన్ ఈజ్ మస్ట్ బీ ఈక్వల్ టు జీరో నెక్స్ట్ ఇదేంటిది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి వీన్ అనేటటువంటి వోల్టేజ్ని ఇచ్చాం వియిన్ అంటే ఇన్పుట్ వోల్టేజ్ వీన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ వోల్టేజ్ నెక్స్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఆర్ వన్ అండ్ ఆర్ఎఫ్ ఈజ్ కనెక్టెడ్ యాజ్ ఏ సిరీస్ సిరీస్ కనెక్షన్లో రెసిస్టెన్స్ ఆర్ వన్ అండ్ ఆర్ఎఫ్ అనేవి కనెక్ట్ అయ్యింది ఇక్కడ నెక్స్ట్ విఐడి విఐడి అంటే విఐడి ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియల్ ఇన్పుట్ వోల్టేజ్ డిఫరెన్షియల్ ఇన్పుట్ వోల్టేజ్ డిఫరెన్షియల్ ఇన్పుట్ వోల్టేజ్ అంటే ఏంటంటే ఇన్పుట్ వోల్టేజ్ మైనస్ వోల్టేజ్ ట్రాప్ విఐడి అనేది ఎక్కడుంది ఫ్రెండ్స్ ఇన్వర్టింగ్ టర్నల్ దగ్గర విఐడి అనేది ఉంది అంటే విఐడిని క్యాలకులేట్ చేయాలంటే విఐడి ఈజ్ మస్ట్ బీ ఈక్వల్ టు ఎక్కడైతే ఇన్పుట్ టెర్మినల్ ఇచ్చాము నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర ఇన్పుట్ ఇచ్చాము సో వి ఇన్ ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ ఎక్కడ జరుగుతుంది ఓల్టేజ్ డ్రాప్ ఎక్కడ జరుగుతుంది ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ దగ్గర వోల్టేజ్ డ్రాప్ అనేది జరిగింది కాబట్టి ఇక్కడికి వోల్టేజ్ వెళ్తే ఏమవుతుందంటే ఫీడ్బ్యాక్ వోల్టేజ్గా వస్తుంది సో

ఆప్యాంప్ ఓపెన్ లూప్ అంటే ఏంటో క్లోజ్డ్ లూప్ అంటే ఏంటో క్యారెక్టరిస్టిక్స్లో చూసాం ఓపెన్ లూప్ అంటే ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ కలిగి ఉంటే దానిని ఓపెన్ లూప్ అంటాం ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ లేకుండా ఉంటే దాన్ని క్లోజ్డ్ లూప్ అంటాం ఇక్కడ ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ దేనికి కలిగి ఉంది ఇన్వర్టింగ్ టర్నల్కి ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ కలిగి ఉన్నది నాన్ ఇన్వర్టింగ్ టర్నల్కి ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ లేదు కాబట్టి ఇప్పుడు ఓపెన్ లూప్ ఏమవుతుంది ఆర్ వన్ ఆర్ఎఫ్ అనే వి నాట్ అనేది ఓపెన్ లూప్లో ఉన్నాయి వి ఇన్ వీనాట్ అనేది క్లోజ్డ్ లూప్లో ఉన్నాయి సో ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే ఓపెన్ లూప్ యొక్క గెయిన్ కనుక్కోవాలి ఓపెన్ లూప్ గెయిన్ ఓపెన్ లూప్ గెయిన్ అంటే ఏంటి గెయిన్ ఫార్మ్లా ఏంటి ఫ్రెండ్స్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్ ఇప్పుడు ఓపెన్ లూప్లో అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వి నాట్ సో ఓపెన్ లూప్ గెయిన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వి నాట్ ఇక్కడ కి ఇన్పుట్ వోల్టేజ్ ఎంత విఐడి ఈజ్ ద ఇన్పుట్ వోల్టేజ్ ఆఫ్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ సో విఐడి ఇది ఓపెన్ లూప్ గెయిన్ యొక్క ఫార్ములా సో ఈక్వేషన్ వన్ దీన్ని ఈక్వేషన్ వన్ అనుకుందాం నెక్స్ట్ క్లోజ్డ్ లూప్ గెయిన్ ఇదే విధంగా క్లోజ్డ్ లూప్ గెయిన్ అనమాట క్లోజ్డ్ లూప్ గెయిన్ ఏమవుతుంది గెయిన్ అంటే ఏంటి ఏ ఏ ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్ ఇక్కడ క్లోజ్డ్ లూప్ ఏంటిది ఇది ఇది క్లోజ్డ్ లూప్ సో ఇక్కడ అవుట్పుట్ ఏంటిది నాట్ ఇన్పుట్ ఏంటిది ఇన్ సో వి నాట్ బై ఇన్ మనకి క్లోజ్డ్ లూప్తో పని ఉండదు క్లోజ్డ్ లూప్నే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాము ఇన్పుట్ వోల్టేజ్ ఓపెన్ లూప్ యొక్క హెల్ప్తో క్లోజ్డ్ లూప్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇక్కడ అర్థమైంది కదా ఫ్రమ్ ఈక్వేషన్ వన్ ఫ్రమ్ ఈక్వేషన్ వన్ తీసుకుంటే అంటే ఫ్రమ్ ఓపెన్ లూప్ తీసుకుంటే ఏమవుతుంది వి ఏ ఈజ్ ఈక్వల్ టు వి నాట్ బై విఐడి ఉంది ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అవుట్పుట్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి సో వి నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ విఐడి విఐడి అంటే ఏంటి వి ఇన్ మైనస్ విఎఫ్ సో వి నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటు విఇన్ మైనస్ ఇక్కడ మనకి అంటే ఇన్పుట్ వోల్టేజ్ తెలుసు ఫీడ్బ్యాక్ వోల్టేజ్ యొక్క వాల్యూ తెలుసా తెలియదు కాబట్టి ఫీడ్బ్యాక్ వోల్టేజ్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి సో విఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ ఎక్కడుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది అంటే ఇన్వర్టింగ్ టెర్నల్ దగ్గర ఉంది ఇప్పుడు మనం ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ ఆర్ వన్ దగ్గర ఫైండ్ అవుట్ చేస్తే ఫార్ములా ఏంటంటే వన్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ఎఫ్ ఓకే ఇంటూ వి నాట్ అదే ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ మనము ఆర్ఎఫ్ దగ్గర ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది రిమైనింగ్ ఓల్టేజ్ బై టోటల్ వోల్టేజ్ ఇంటూ అవుట్పుట్ అంటే ఇప్పుడు మనం ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది ఆర్ఎఫ్ దగ్గర ఉంటుంది సో మనం ఇక్కడే కదా ఫైండ్ అవుట్ చేసేది అంటే ఆర్ఎఫ్ దగ్గర ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఏంటి ఫామ్లా ఆర్ వన్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ఎఫ్ ఇంటూ వి నాట్ సో విఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వన్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ఎఫ్ ఇంటూ వి వినోట్ దీనిని వి వినోట్లో సబ్మిట్ చేస్తాం విఎఫ్ అనే వాల్యూని వి నోట్లో సబ్మిట్ చేస్తే ఏమొస్తుంది వి వినోట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ విఇన్ మైనస్ ఆర్ వన్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ఎఫ్ ఇంటూ వినోట్ ఈ ఏని లోపలికి మల్టీప్లై చేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్ ఏ వియిన్ మైనస్ ఏ ఆర్ వన్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ఎఫ్ ఇంటూ వి వినాట్ నెక్స్ట్ వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ని మొత్తం ఒక వైపుకి తీసుకొద్దాం ఇన్పుట్ వోల్టేజ్ని అంతా సపరేట్ చేద్దాం అప్పుడు ఏమవుతుంది వి వినాట్ ప్లస్ ఏ ఆర్ వన్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ఎఫ్ ఇంటూ వి వినాట్ ఈజ్ ఈక్వల్ టు ఏ వియిన్ ఇప్పుడు ఇందులో వి నోట్ని కామన్ తీద్దాం ఈ నోట్ కామన్ తీస్తే ఏమవుతుంది వన్ ప్లస్ ఏ ఆర్ వన్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ఎఫ్ ఇంటూ ఏ విఇన్ అంతే కదా ఇప్పుడు ఏంటిది ఆర్ వన్ ప్లస్ ఆర్ఎఫ్ అనేది ఎల్సిఎంగా తీసుకుంటే ఏమవుతుంది వి నోట్ ఇంటూ ఇక్కడికి వెళ్తుంది సో ఆర్ వన్ ప్లస్ ఆర్ఎఫ్ ప్లస్ ఏ ఆర్ వన్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏవి ఇన్ ఒక కండిషన్ ఉంది ఏంటిది ఏఆర్ వన్ ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ ఆర్ వన్ ప్లస్ ఆర్ఎఫ్ అనే ఒక కండిషన్ ఉంది ఈ కండిషన్ ప్రకారం ఆర్ వన్ ప్లస్ ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది జీరో అయిపోతుంది ఆర్ వన్ ప్లస్ ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయిపోతే ఇక్కడ ఏమొస్తుంది నాట్ ఇన్ టూ ఏ ఆర్ వన్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ విఇన్ ఇటు సైడు ఇటు సైడు ఏ అనేది కామన్గా ఉంది సో క్యాన్సిల్ చేసుకుంటాం అప్పుడేమవుతుంది ఏ క్యాన్సిల్ అయిపోయి వినాట్ ఇన్ టు ఆర్ వన్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు విఇన్ మనము గెయిన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి ఫార్ములా వి నాట్ బై విఇన్ ఇదే కదా అవుట్పుట్ క్లోజ్డ్ లూప్ యొక్క ఫామ్లా వి నాట్ బై విఈని ఇది క్లోజ్డ్ లూప్ గెయిన్ సో వి నాట్ బై విఇని ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇటు ఉన్నది ఇటువైపుకి తీసుకొస్తే మల్టీప్లేషన్లో ఉన్నది డివిజన్ అవుతే ఇక్కడ ఉన్నది ఏమవుతుంది రివర్స్ అవుతుంది సో ఆర్ వన్ ప్లస్ ఆర్ఎఫ్ బై ఆర్ వన్ ఇది నాట్ బై విఇన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ఎఫ్ బై ఆర్ వన్ ఓకే ఇప్పుడేంటిది ఇది కామన్గా ఉన్నది ఏంటి ఇది ఆర్ వన్ని రెండింటికి సపరేట్ చేద్దాం అప్పుడు ఏమవుతుంది ఆర్ వన్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ఎఫ్ బై ఆర్ వన్ ఆర్ వన్ ఆర్ వన్ క్యాన్సిల్ సో వి నాట్ బై వి ఇన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ ఆర్ఎఫ్ బై ఆర్ వన్ ఇది గెయిన్ ఆఫ్ ది క్లోజ్డ్ లూప్ మనము ఓపెన్ లూప్ సహాయంతో క్లోజ్డ్ లూప్ యొక్క గెయిన్ని ఫైండ్ చేశాం ఫ్రెండ్స్ ఓకేనా ఇది నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ యొక్క డెరివేషన్ పార్ట్ ఫ్రెండ్స్ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్